తెలంగాణ రాష్ట్రంతో ఎవరు లాభపడ్డారో ఒక్కసారి ఆలోచించాలన్నారు మాజీ ఉపముఖ్యమంత్రి కాంగ్రెస్ హుజరాబాద్ ఇన్ఛార్జ్ దామోదర రాజనరసింహ ఉప ఎన్నికల కోసం అధికార పార్టీ నేతలు కని విని ఎరగని రీతిలో ఖర్చు చేస్తున్నారని తెలిపారు హుజరాబాద్లో ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయి ఈటల ఎవరి స్వార్థం కోసం రాజీనామా చేశారని ప్రశ్నించారు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఉపముఖ్యమంత్రి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దామోదర రాజనరసింహ మాట్లాడారు తెలంగాణ వస్తే ఎవరికి న్యాయం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలన్నారు ఉప ఎన్నికల కోసం కనీవిని ఎరగని రీతిలో ఖర్చు పెడుతున్నారని విమర్శించారు రాజకీయ నాయకులకు వెలగట్టడం పరిపాటిగా మారిందన్నారు దళిత బంధు పథకం కేవలం హుజరాబాద్ ప్రజలకు మాత్రమే వర్తింపజేస్తే ఇతర ప్రాంతాల్లో ఉండేవారు దళితులు కాదా అని ప్రశ్నించారు ఈటల రాజీనామా ప్రజల కోసమా లేక వ్యక్తిగత స్వార్థం కోసమా అని నిలదీశారు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం యువకుల బలిదానాలను గుర్తించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీనిచ్చారని గుర్తు చేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్ర రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని గుర్తు చేశారు ఉప ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యంతో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రితో విభేదించిండు ఎందుకు విభేదించిండు 7 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు ఆయన క్యాబినెట్ లో మంత్రిగా ఉండి ఆర్థిక శాఖ మంత్రి ఉండి ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఉండి మళ్ళీ నెల కింద రెండు నెలల కింద రాజీనామా ఎందుకు చేసినారు అని మనం ఆలోచన చేసుకుంటే మనకు వచ్చే జవాబు ఏంటి అంటే నన్ను ఓడించే ప్రయత్నం చేసిండు నాకు నాకు వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థికి డబ్బు ఇచ్చిండు అనేది రాయేందర్ గారు చెప్తున్న అంశం నీ పరిపాలన సక్కగా లేదు ఈరోజు పేదవాడికి రక్షణ లేదు పేదవాడు ఆశిస్తున్న ఇండ్లు లేవు పేదవాడు ఆశిస్తున్న ప్లాట్లు లేవు పేదవానికి లోన్లు లేవు దళితులకు సప్లైన్స్ అయినది ఇంప్లిమెంట్ చేస్తలేరు లేదా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి వందలాది మంది చనిపోతున్నారు పేదలు కరోనా మహమ్మారి వచ్చింది ఆ పేదలను మనం కాపాడలేకపోతున్నాము మనం ఆదుకోలేకపోతున్నాము ఆడ బెడ్లు లేవు ఆక్సిజన్ లేదు ఇదేం పరిపాలన నేను రాజీనామా చేస్తున్నా రాజీనామా తీసుకో అనేది ఎక్కడా లేదు ఒకటే మాట ఏంటంటే నన్ను ముఖ్యమంత్రి గారు ఓడించే ప్రయత్నం చేసినప్పుడు కనుక నేను రాజీనామా చేస్తున్నా నాకు మళ్ళీ ఓటేయండి అంటున్నాడు